మూడు రోజుల్లో ఐపీఎల్ ద్వితీయార్థం ప్రారంభం కానున్న నేపథ్యంలో యుఏఈలో ఐపీఎల్ వేడి రాజుకుంటోంది ఆయా జట్లలోని అగ్రశ్రేణి ఆటగాళ్లు అందరూ చేరుకుని ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు ఈ నేపథ్యంలో చాలామంది విశ్లేషకులు క్రికెట్ పండితులు యుఏఈ చేరుకుని భూత భవిష్యత్ వర్తమాన విషయాలను సవివరంగా చర్చిస్తున్నారు ఇదే క్రమంలో భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ముంబై ఇండియన్స్ జట్టు గురించి చక్కటి విశ్లేషణ చేశాడు ద్వితీయార్థంలో ముంబై ఇండియన్స్ జట్టు ముందుకు వెళ్లడం కాస్త కష్టమని తెలిపాడు ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో ఉంది సాధారణంగా టోర్నమెంట్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్ జట్టు నెమ్మదిగా వ్యవహరిస్తుంటుంది ఈసారి అదే తీరు కొనసాగిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది ద్వితీయార్థం మొదటి మ్యాచ్ నుంచి ముంబై ఇండియన్స్ తన జోరు చూపించాలి అప్పుడే లీగ్ దశ ముగిసే సమయానికి ముంబై టాప్ ఫోర్ లో చోటు దక్కించుకుంటుంది ఈ ఒక్క లోపాన్ని అధిగమిస్తే ముంబై సులభంగా టైటిల్ రేసులో నిలుస్తుంది లేదంటే ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ కి చేరుకోవడం కూడా కష్టమే అని అన్నాడు ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందిన ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి కూడా టైటిల్ పై కన్నేసింది మొదటి విడతలో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ మొదటి నాలుగు ర్యాంక్ జట్లలో చోటు దక్కించుకుంది కష్టతరమైన మ్యాచ్ల సంగతి అటుంచి సులభతరమైన మ్యాచ్లను గెలిచినా సరిపోతుంది ఇక ప్లే ఆఫ్స్ లో ముంబై ఇండియన్స్ జట్టును ఆపే జట్టు మరొకటి లేదు మరి ఆకాష్ చోప్రా అభిప్రాయంపై కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి